ఈ నడుము నొప్పి అనేది దానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి కొన్ని సింపుల్ గా ఏంటంటే కొంతమందికి అక్కడ మజిల్ కంట్రాక్షన్ వల్ల ఈ వెన్ను నడుము రీజియన్ లో ఉండే మజిల్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ఏంటంటే కొంచెం స్టిఫ్నెస్ రావడం వల్ల కూడా చాలా మందికి నడుము నొప్పి వస్తుంది. దాన్ని ఏంటంటే మనం సింపుల్ వాటితో మనం ట్రీట్ చేయగలము. కాకపోతే ఏంటంటే ఈ ప్రాబ్లం అనేది మనకి వెన్నెముకలో అయింది అనుకోండి, సో దానికి కొంచెం ఏంటంటే మనము ట్రీట్మెంట్ అనేది ప్లాన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో అసలు దీనికి ఎలాంటి స్టేజెస్ ఉంటాయి, అసలు ఈ వెన్నెముకలో ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మనం తెలుసుకుందాం. యూజువల్గా ఏంటంటే ఈ వెన్నెముకలు మధ్యలో మనకి డిస్క్ అనే ఒక మెత్తటి భాగం అనేది ఉంటుందండి. సో ఈ వెన్నెముకల మధ్యన ఈ డిస్క్లు ఏంటంటే మనకి షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తాయి. సో ఈ డిస్క్లోన ఎప్పుడైనా సరే మనకి ఇష్యూ స్టార్ట్ అయ్యింది అంటే, సో దాన్ని ఏంటంటే ఫస్ట్ అవి ఒక 4 స్టేజెస్లో ఉంటాయి. మనం దాన్ని ఏంటంటే ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడే మనం మ్యాక్సిమం కరెక్ట్ చేసుకోవాలి. లేదు అంటే ఏంటంటే అది ఒక స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి చాలా తొందరగా అది స్ప్రెడ్ అవుతుందన్నమాట. సో యూజువల్గా ఇవేంటంటే 4 స్టేజెస్ ఉంటాయి. దాన్ని ఏంటంటే డిస్క్ బల్జు, డిస్క్ ప్రొట్రూజన్, డిస్క్ ఎక్స్ట్రూజన్ అండ్ సీక్వెస్ట్రేషన్. ఈ డిస్క్ బల్జ్ అంటే ఏంటంటే ఈ వెన్నెముకల మధ్యన ఏదైతే ఈ డిస్క్ ఉందో అదేంటంటే ఈ డిస్క్లో 2 పార్ట్స్ ఉంటాయి. పైన ఏంటంటే ఒక టైర్ లాంటి పార్ట్ ఉంటుంది, దాన్ని ఏంటంటే యాన్యులస్ ఫైబ్రోసిస్ అంటారు. లోపల ఏంటంటే మనకి జెల్లీ లాంటి స్ట్రక్చర్ ఉంటుందన్నమాట, దాన్ని ఏంటంటే న్యూక్లియస్ పల్బోజస్ అంటారు. సో ఎప్పుడైతే మనకి ఫిజికల్ యాక్టివిటీస్లో ఉన్న ఎక్కువ దీని మీద ప్రెషర్ పడడం వల్లనో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాజిటివ్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ వెర్టిబ్రా మధ్యన మనకి ఏంటంటే ఒత్తిడి పెరిగి ఈ బయట ఈ టైర్ లాంటి స్ట్రక్చర్ ఏదైతే ఉందో అందులో కొంచెం రప్చర్ అనేది స్టార్ట్ అవుతుంది. అందులో అది ఎప్పుడైతే వీక్ అయ్యి రప్చర్ స్టార్ట్ అవుతుందో ఈ లోపల ఈ జెల్లీ లాంటిది ఏంటిదంటే బయటకు వచ్చడానికి రెడీగా ఉంటుందన్నమాట. సో దాన్ని ఏంటంటే డిస్క్ బల్జ్ ఫస్ట్ స్టేజ్ అంటాం. సో నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఏంటంటే ప్రొట్రూజన్. ఇంకేంటంటే అది కంప్లీట్గా ఇంకా బయటకు రావడానికి ఉంటుంది, దగ్గరకు వస్తుంది, కాకపోతే కంప్లీట్గా అది మనకి ఈ టైర్ అనే భాగంలో నుంచి బయటకు రాదు. సో దాన్ని ఏంటంటే ప్రొట్రూజన్ అంటాం. ఈ ఫస్ట్ సెకండ్ స్టేజెస్ని ఏంటంటే ఇన్కంప్లీట్ స్టేజెస్ అంటాం అన్నమాట. ఎందుకంటే వాటిలో ఈ న్యూక్లియస్ పల్పోసెస్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఈ యాన్యులస్ ఫైబ్రోసెస్ నుంచి బయటకు రాదు, కాకపోతే అందులో డిఫెక్ట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. దాని నెక్స్ట్ 2 స్టేజెస్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రూజన్ చూసుకుంటే అది కంప్లీట్గా బయటకు వచ్చేస్తుంది. ఇంకా సీక్వెస్ట్రేషన్ అంటే ఇంకా ఏదైతే ఈ జెల్లీ లాంటి స్ట్రక్చర్ యాన్యుల న్యూక్లియస్ పల్పోజెస్ ఉందో కంప్లీట్గా బయట పడిపోతుంది అన్నమాట. సో ఇవి 4 స్టేజెస్. ఇప్పుడు మనకి ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే పెయిన్ ఉంటుంది, సివియర్ లోకలైజ్డ్ పెయిన్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఈ పెయిన్ ఏంటంటే ఈ కాలుకి స్ప్రెడ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది ఏదైతే బయటకు వస్తుందో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పైనల్ నర్వ్స్ ఉంటాయి. సో అవేంటంటే మన లోవర్ పార్ట్ లెగ్స్లోనికి సప్లై అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఈ బయటికి ఎక్స్టెండ్ అయినది ఆ నరాల మీద ఎప్పుడైతే ఒత్తిడి పడుతుందో, సో దాని ఈ నరాలైతే ఎక్కడెక్కడికైతే స్ప్రెడ్ అవుతాయో ఆ పార్ట్ అంతాను మనకి ఏంటంటే నొప్పి రావడము, ముద్దుబారిపోయినట్టుండడము, తిమ్మిళ్ళు రావడము, ఇలాంటి సింప్టమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఇంకా మనకి లాస్ట్ స్టేజెస్కి వచ్చేసరికి ఏంటంటే ఇంకా కంప్లీట్గా వాళ్ళు ఏంటంటే ఒక్కసారి నడవలేని పరిస్థితికి కూడా వెళ్ళిపోతారు. అండ్ సమ్టైమ్స్ ఇంకా క్రిటికల్ స్టేజెస్లో ఏంటంటే ఈ బౌలు, మిక్చురేషన్ ఇవి కూడా వాళ్ళకి లాస్ ఆఫ్ కంట్రోల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో మనకి యూజువల్గా ఫస్ట్ సెకండ్ స్టేజెస్లో ఏంటంటే విత్ పంచకర్మ ట్రీట్మెంట్స్తో మనం చాలా సక్సెస్ఫుల్గా ట్రీట్ చేయగలం. బట్ మనం 3rd స్టేజ్, 4th స్టేజ్కి వచ్చేసరికి ఆ స్టేజెస్లో కూడా మేము చాలామందికి ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏంటంటే మనకి 4th స్టేజెస్ ఈ కండిషన్లో వచ్చినప్పుడు ఏంటంటే మాకు వెరీ తక్కువగా రిజల్ట్స్ అనేవి వస్తాయి పంచకర్మ ట్రీట్మెంట్స్ వల్ల. సో ఆ టైంలో మేమేంటంటే మేమే ఖచ్చితంగా వాళ్ళకి సర్జరీకి రిఫర్ చేయడం అని జరుగుతుంది. కాకపోతే ఈ 1st, 2nd స్టేజెస్లో మాత్రం సర్జరీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇండికేటెడ్. మనం సర్జరీతో కాకుండా మనం ఈ పంచకర్మ ట్రీట్మెంట్స్తోనే చాలా సక్సెస్ఫుల్గా ట్రీట్ చేయగలం.